కార్తీక పురాణం 13వ అధ్యాయం కన్యాదాన ఫలితం సువీరుడి కథ. కార్తీక మాసంలో తప్పకుండా దానాలు చేయాలి. విశేషమైన దానాల వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయి. కార్తీక మాసంలో ఉపనయనం చేయడం చాలా మంచిది. వటువు చేసే గాయత్రి జపం వలన దాతకు సమస్త పాపాలు నశిస్తాయి. బావులు చెరువులు త్రవ్వించడం వలన ఎలాంటి పుణ్య ఫలితాలు కలుగుతాయో ఒక బ్రాహ్మణ బాలుడికి ఉపనయనం చేయించడం వలన అంతటి ఫలితం కలుగుతుంది. అదేవిధంగా ఈ మాసంలో కన్యాదానం చేయడం వలన కూడా అలాంటి ఫలితమే కలుగుతూ ఉంటుంది. అందుకు ఉదాహరణగా జనక మహారాజుకి వశిష్ఠ మహర్షి ఒక కథను చెప్పడం మొదలు పెడతాడు. ద్వాపర యుగంలో వంగదేశంలో సువీరుడు అనే ఒక దుర్మార్గుడైన రాజు ఉండేవాడు. ఆయన భార్య మహాసౌందర్యవతి. దాయాదులతో పోరు కారణంగా ఆ రాజు తన రాజ్యాన్ని కోల్పోతాడు. తప్పనిసరి పరిస్థితుల్లో భార్యను తీసుకుని అడవుల్లోకి వెళ్ళిపోతాడు. భార్య గర్భవతి కావడంతో ఆయన నర్మదా నది తీరంలో ఒక పర్ణశాలను ఏర్పాటు చేస్తాడు. అక్కడే వాళ్ళు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ఆమె ఒక పండంటి ఆడపిల్లకు జన్మనిస్తుంది. ఆ పాపను వాళ్ళు ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటారు. ఆ అమ్మాయి యుక్త వయసులోకి వస్తుంది. సువీరుడు మొదటి నుండి కూడా రాజభోగాలతో పెరిగినవాడు. అలాంటి ఆయన చాలా కష్టంగా అనేక కష్టాలు పడుతూ ఆ కష్టాల నుంచి తనకి ఎప్పుడూ ముక్తి కలుగుతుందే అని ఎదురుచూస్తుండేవాడు. అలాంటి పరిస్థితుల్లోనే ఆ అడవిలో ఆశ్రమ జీవితం గడుపుతున్న ఒక మునికుమారుడు సువీరుడు కూతుర్ని చూస్తాడు. ఆమె సౌందర్యం ఒక మునికుమారుడి మనసును దోచుకుంటుంది. దాంతో ఆయన ఆ యువతిని వివాహం చేసుకోవాలని భావిస్తాడు. ఒక రోజున సువీరుణ్ణి కలిసి ఆయనకు తన మనసులోని మాటను చెప్తాడు. సువీరుడు చాలా కాలంగా తాను పేదరికంతో బాధపడుతున్న బాధలను గురించి చెప్తాడు. కన్యాశుల్కంగా తనకి అపారమైన ధనరాశిని సమర్పిస్తే తాను తన కూతుర్ని ఇస్తానని లేదంటే ఇవ్వలేనని తేల్చి చెప్తాడు. ఆశ్రమ జీవితం గడుపుతున్న తన దగ్గర అంతటి ధనం ఉండదు కదా, కనుక తపస్సు ద్వారా సాధించి తీసుకువస్తానని ఆ మునికుమారుడు చెప్తాడు. అప్పటి వరకు ఆ యువతికి వేరే వివాహ ప్రయత్నం చేయవద్దని చెప్పి వెళ్తాడు. ఆ మరుసటి రోజు నుంచే ఆ మునికుమారుడు తపస్సుకు కూర్చుంటాడు. సువీరుడి కూతుర్ని వివాహం చేసుకోవాలనే పట్టుదలతో ఆ మునికుమారుడు కఠోర తపస్సు చేస్తాడు. తన తపస్సుతో అపారమైన ధనరాశిని సంపాదిస్తాడు. ఆ ధనరాశిని తీసుకొచ్చి సువీరుడికి కన్యాశుల్కంగా అందజేస్తాడు. దాంతో సువీరుడు తన కూతుర్ని ఆ ముని కుమారుడికిచ్చి వివాహం చేస్తాడు. అతనితో తన కూతుర్ని అత్తగారింటికి పంపించి వేస్తాడు. కన్యాశుల్కంగా వచ్చిన సంపదతో సుఖభోగాలను అనుభవిస్తూ ఉంటాడు. అలా కొంతకాలం గడిచిపోయిన తర్వాత మళ్ళీ సువీరుడి భార్య గర్భవతి అవుతుంది. ఆ విషయం తెలియగానే సువీరుడు మరింత ఆనందంతో పొంగిపోతాడు. ఈసారి అమ్మాయి పుడితే మరింత ఎక్కువ కన్యాశుల్కం తీసుకోవాలని సంతోషపడిపోతాడు. రాణి సౌందర్యవతి కావడం వలన ఈసారి కూడా ఆ దంపతులకు అందమైన ఆడపిల్ల పుడుతుంది. బాగా సంపన్నులైన వారికి ఆ అమ్మాయినిచ్చి కన్యాశుల్కం పెద్ద మొత్తంలో తీసుకోవాలని సువీరుడు అనుకుంటాడు. అలా ఆ అమ్మాయి ఎదుగుతూ ఉండగా ఒక రోజున ఆ పర్ణశాలకి ఒక యతీశ్వరుడు వస్తాడు. సువీరుడు తన కుటుంబంతో కలిసి అక్కడ నివసించడానికి కారణం ఏమిటని అడుగుతాడు. అప్పుడు సువీరుడు తన గురించిన విషయాలను ఆ యతీశ్వరుడితో చెప్తారు. తమ పెద్ద కూతురికి కన్యాశుల్కం తీసుకొని మరీ పెళ్లి చేశానని అంటాడు. ఆ విషయాన్ని సువీరుడు గొప్పగా చెప్పడం పట్ల ఆ యతీశ్వరుడు అసహనాన్ని వ్యక్తం చేస్తాడు. ఆడపిల్లకి కన్యాదానం చేసి పెళ్లి చేయాలి, కానీ కన్యాశుల్కం తీసుకొని పెళ్లి జరిపించకూడదని చెప్తాడు. ఆ విధంగా చేయడం వలన ఆయన నరకంలో అనేక బాధలను అనుభవించవలసి ఉంటుందని అంటాడు. అందువలన రెండవ కూతురు వివాహాన్ని కార్తీక మాసం శుక్లపక్షంలో జరిపించమని చెప్తాడు. కార్తీక మాసంలో కన్యాదానం చేయడం వలన సమస్త పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుందని అని అంటాడు. అందువలన పెద్దమ్మాయి విషయంలో చేసిన తప్పు రెండవ అమ్మాయి విషయంలో చేయకుండా కన్యాదానం వలన జీవితాన్ని తరింపజేసుకోమని చెప్తాడు. అయితే కన్యాశుల్కంపై ఎంతో ఆశ పెట్టుకున్న సువీరుడికి ఆ మాటలు రుచించవు. తాను సుఖపడ్డానికి అవసరమయ్యే కన్యాశుల్కం రాకుండా చేసే ధర్మంతో పుణ్యంతో తనకి పనిలేదని చెప్తాడు.
ఉన్నాయో లేవో తెలియని ఉత్తమ గతుల కంటే శరీరానికి అవసరమైన సుఖాలను అందించడమే మంచిదని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. ఎంతగా చెప్పినా ఆయన వినిపించుకోకపోవడంతో ఆ యతీశ్వరుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సువీరుడు తన రెండవ కూతురికి కూడా కన్యాశుల్కం తీసుకుని అత్తవారింటికి పంపించాలని కన్న కలలు నెరవేరవు. ఎందుకంటే ఆయన అనూహ్యంగా తరుముకు వచ్చిన మృత్యువుకు దొరికిపోతాడు. యమభటులు ఆయన్ను నరకలోకానికి తీసుకుని పోతారు. కన్య విక్రయం అనే పాపానికి ఆయనకి అక్కడ శిక్షలు విధిస్తారు. అంతేకాదు, స్వర్గంలో అనేక భోగాలను అనుభవిస్తున్న సువీరుడి పూర్వీకుడైన శృతకీర్తిని కూడా యమభటులు నరకానికి తీసుకుని వచ్చేస్తారు. తనని ఎందుకు నరకానికి తీసుకుని వస్తున్నది శృతికీర్తికి అర్థం కాక అయోమయానికి లోనవుతాడు. ఆయనను యమధర్మరాజు ముందు నిలబెడతారు. తాను చేసిన పుణ్యకార్యాలను గురించి ఆయన యమధర్మరాజుకి వివరిస్తాడు. పుణ్య విశేషాల కారణంగా స్వర్గానికి వెళ్ళిన తనని నరకానికి ఎందుకు తీసుకువచ్చారని అడుగుతాడు. ఆయన వంశంలోని చివరివాడైన సువీరుడు కూతుర్ని విక్రయించాడు. ఆ పాపం వల్లనే ఆయన నరకానికి వచ్చేశాడు. ఆయన చేసిన ఆ పాపం వల్లనే పూర్వీకులైన మీరంతా నరకంలో పడవలసి వచ్చిందని యముడు చెప్తాడు. అయితే ఇక తనకి యమబాధల నుంచి విముక్తి లేదా, ఇక్కడ ఉండవలసిందేనా అంటూ శృతకీర్తి ఆవేదనను వ్యక్తం చేస్తాడు. సువీరుడికి రెండవ కూతురుంది. ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు. ఆ ప్రయత్నాల్లోనే తల్లి ఉంది. అందువలన ఆ కన్యను దానం చేయగలిగితే తిరిగి మీ అందరికీ పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. అందువలన నీకు శరీరం ఇస్తున్నాను. నువ్వు భూలోకానికి వెళ్ళు. నువ్వు భూలోకానికి వెళ్ళి ఆ అమ్మాయి తల్లికి నచ్చ చెప్పి కార్తీక మాసంలో కన్యాదానం చేయమని యమధర్మరాజు చెప్తాడు. శృతకీర్తి అందుకు ఆనందంగా అంగీకరిస్తాడు. యమధర్మరాజు ఇచ్చిన శరీరాన్ని ధరించి భూలోకానికి చేరుకుంటాడు. అడవిలో పర్ణశాలలో ఉంటున్న సువీరుడి భార్యను కలుసుకుంటాడు. సువీరుడితో పాటు తాము నరకంలో బాధలను అనుభవిస్తున్న కారణం గురించి చెప్తాడు. పరిస్థితి అర్థం చేసుకున్న ఆమె అంగీకరిస్తుంది. ఉత్తముడైన ఒక బ్రాహ్మణ యువకుణ్ణి చూసి సువీరుడి కూతురికి వివాహం నిశ్చయిస్తాడు. ఒక శుభముహూర్తాన కన్యాదానం జరిగేలా చేస్తాడు. ఆ ఫలితం కారణంగా శృతకీర్తి నరకం నుంచి విముక్తుడై తిరిగి స్వర్గానికి చేరుకుంటాడు. ఆ కారణంగా సువీరుడు కూడా నరకం నుంచి స్వర్గానికి చేరుకుంటాడు. ఓ రాజా, కార్తీక మాసంలో చేసే కన్యాదానానికి అంతటి శక్తి ఉందా? అందువలన ఆడపిల్లను కలిగిన తల్లిదండ్రులు ఆ అవకాశాన్ని వదులుకోకూడదు అంటూ వశిష్ఠ మహర్షి సెలవిస్తాడు. కార్తీక పురాణం 13వ అధ్యాయం సమాప్తం.